హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసేద్దాం. ఓకేనా? మరి ఇంతకుముందు మనం పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్లో 20 క్వశ్చన్స్ చూసాం కదా. అయితే ఈరోజు పార్ట్ 3 వీడియో ఉంటుంది. మరి మీలో ఎవరైనా పార్ట్ 1 పార్ట్ 2 మిస్ అయినట్లయితే వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను కాబట్టి ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఈరోజు పార్ట్ 3లో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, నాసికా కోవిడ్ వ్యాక్సిన్ను ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏ కంపెనీ అభివృద్ధి చేసింది? ఆన్సర్ 2, భారత్ బయోటెక్. కంటిలో ఏ కణాలు రంగుల వ్యత్యాసమును గుర్తించగలవు? ఆన్సర్ 3, కోన్స్. హృదయ్ అనే పథకం దేనికి సంబంధించింది? ఆన్సర్ 2, పట్టణాభివృద్ధి. శాతవాహనులలో తొలి రాజైన శ్రీముఖుని నాణేలు లభ్యమైన ప్రాంతాన్ని గుర్తించండి. ఆన్సర్ 2, కోటిలింగాలు. తెలంగాణ మిగులు నిధులు గణించిన వశిష్ట భార్గవ కమిటీకి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? ఆన్సర్ 3, తెలంగాణ మిగులు సుమారు 28.34 కోట్లుగా నిర్ధారించింది. ఈ ఆప్షన్ అనేది సరికానిది. ఓకేనా? మరి మిగిలిన ఆప్షన్స్ వచ్చేసి సరైన వాక్యాలు. ఒకసారి అవి చూసినట్టయితే, నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ప్రభుత్వానికి 123 పేజీల నివేదికను సమర్పించింది. ఇక లాస్ట్ వన్, 1969 ఏప్రిల్ 11 అష్టసూత్ర పథకంలోని భాగంగా ఏర్పాటు చేశారు. ఈ 3 ఆప్షన్స్ కూడా సరైన వాక్యాలు. కానీ మనల్ని క్వశ్చన్లో అడిగింది ఏంటి? సరికానిది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? మరి ఆప్షన్ 3, తెలంగాణ మిగులు సుమారు 28.34 కోట్లుగా నిర్ధారించింది. కాకతీయుల కాలంలో కళ్యాణ కేశవ దేవాలయం సేవకులకు క్రంజ అనే గ్రామంలో భూమిని దానం చేసింది ఎవరు? ఆన్సర్ 1, బొల్లి నాయకుడు. క్రింది వాటిని జతపరచండి. ఫ్రెండ్స్, ఇక్కడ 2 గ్రూప్స్ ఇవ్వడం జరిగింది. అవేంటి? గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి. ఒక్కసారి వీటికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ 4. అవేంటో ఒకసారి చూసేద్దాం. ఓకేనా? మరి ఫస్ట్ వన్, హైడ్రా. ఆన్సర్ డి, గెలాక్సీ. హైడ్రా అనేది గెలాక్సీ. సెకండ్ వన్, చంద్రుడు. ఆన్సర్ సి, ఉపగ్రహం. చంద్రుడు అనేది ఒక ఉపగ్రహం. ఓకేనా? థర్డ్ వన్, ఆదిత్య. ఆన్సర్ బి, కృత్రిమ ఉపగ్రహం. ఆదిత్య అనేది ఒక కృత్రిమ ఉపగ్రహం. ఇక లాస్ట్ వన్, సిరియస్ లేదా శునకతార. ఆన్సర్ ఏ. ఆన్సర్ ఏంటి? ఏ, నక్షత్రం. సిరియస్ లేదా శునకతార అనేది ఏంటి అంటే ఒక నక్షత్రం. సో వీటికి ఫైనల్గా మరి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4. ఫాలిష్ చేసిన బియ్యాన్ని ఎక్కువగా తిన్నట్లయితే ఏ విటమిన్ లోపిస్తుంది? ఆన్సర్ 2, బి విటమిన్. న్యూఢిల్లీలో సరస్ అజీవిక మేళా 2022ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ 3, గిరిరాజ్ సింగ్. భారతదేశంలో అత్యంత పెద్ద తీర్థయాత్ర స్థలమైన మథురా బృందావనమును ఏ సంవత్సరం నాటికి నెట్ జీరో ఎమిషన్గా చేయుటకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది? ఆన్సర్ 3, 2041. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల సంఖ్య ఎంత? ఆన్సర్ 1, 23. నేషనల్ ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్ ఈ క్రింది ఏ నగరంలో ప్రారంభమైంది? ఆన్సర్ 4, రాయ్పూర్. క్రింది వాటిలో సరైన జత ఏది? ఆన్సర్ 4, పైవన్నీ. ఒక్కసారి పైనున్న ఆప్షన్స్ చూసినట్టయితే, రుద్రదేవుడు కాకతీయ రాజు, దంగదేవుడు చందేల రాజు, శ్రీమాల్ర వల్లపుడు పాండ్యరాజు, ఇవన్నీ కూడా సరైన జతనే కాబట్టి మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4, పైవన్నీ. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక పట్టణాలు మరియు మున్సిపాలిటీలు కలిగిన జిల్లా ఏది? ఆన్సర్ 4, రంగారెడ్డి. చేరియాల నగషి చిత్రాలకు ప్రసిద్ధి చెందింది. ఈ పెయింటింగ్స్ ఉపయోగించి సంప్రదాయంగా ప్రజల్లో గాథలు చెబుతూ
జీవనం సాగించే జానపద కథాగేయ జాతి ఎవరు? ఆన్సర్ 3, కాకి పడగోళ్ళు. భూమికి కవల గ్రహం లేదా భూమి యొక్క సోదరి అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? ఆన్సర్ 3, శుక్రుడు. ఫ్రెండ్స్, ఈ గ్రహానికి ఈ పేరు ఎలా వచ్చింది అంటే సాంద్రత ద్రవ్యరాశి పరిమాణంలో భూమిని పోలి ఉండడం వల్ల ఈ గ్రహానికి అంటే శుక్రగ్రహానికి భూమికి కవల గ్రహం లేదా భూమి యొక్క సోదరి అని పేరు రావడం జరిగింది. ఓకేనా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సాంద్రత మరియు ద్రవ్యరాశి పరిమాణంలో భూమిని పోలి ఉండడం వల్ల ఈ శుక్రగ్రహానికి ఈ పేరు రావడం జరిగింది. తెలంగాణ యొక్క కాశ్మీరుగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం క్రింది వాటిలో ఏది? ఆన్సర్ 4, ఆదిలాబాద్. గరీబీ హటావో అనే నినాదం ఇచ్చింది ఎవరు? ఆన్సర్ 2, ఇందిరాగాంధీ. ఫ్రెండ్స్, ఇక్కడ గరీబీ హటావో అంటే పేదరికం లేకుండా చేయడం అని అర్థం. ఓకేనా? మరి ఈ నినాదాన్ని అంటే గరీబీ హటావో అనే నినాదాన్ని 4వ ప్రణాళిక కాలంలో 1971లో ఇవ్వడం జరిగింది. ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లోకి కలపడం వల్ల ఏ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దును కోల్పోయింది? ఆన్సర్ 2, ఒడిశా. ఏటూరు నాగారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ 3, జయశంకర్ భూపాలపల్లి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా పార్ట్ 3 వీడియోలో 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫ్రెండ్స్, మరి ఇందులో ఎన్ని క్వశ్చన్స్కి మీరు కరెక్ట్గా ఆన్సర్ చేశారో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా? మరి మీలో ఎవరైనా ఇంతకుముందు పార్ట్ 1, పార్ట్ 2 మొత్తం 40 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీలో ఎవరైనా మిస్ అయినట్లయితే వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను కాబట్టి ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో కలుద్దాం. ఓకేనా?